దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. నేటి మన వాక్య ధ్యానం కొరకు అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకున్న వాక్య భాగం చదువుదాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. దయచేసి నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని శ్రద్ధతో గ్రహించండి. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడువు, అన్యజనులు ఏలాలరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించుతివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. 29వ వచనం, ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించుకుని చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యమైన దేవా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి. విశ్వాస జీవితంలో ఎదుగు నిమిత్తం వాక్యాన్ని, క్రీస్తు గురించిన సువార్తను అవగాహన చేసుకోవటం ద్వారా ఆయన మేము విశ్వాసంలో ఎదగగలుగుతాం. ఆయన ఆత్మ సంబంధంగా ప్రతిదినము మేము ఎదగటానికి కావలసిన ఆసక్తి, కావలసిన ఆకలి, శ్రద్ధను మాకు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని మేమందరం కలిసి ధ్యానిస్తుండగా నీ ఆత్మ ద్వారా మా హృదయాల్లో నీ పరిచర్యను జరిగించి ఈ వాక్యపు ఉద్దేశాన్ని ఆయన మేము సరైన రీతిలో గ్రహించి దాని ద్వారా ప్రోత్సాహాన్ని, ఆయన ఆదరణను ఆయన పొందటానికి నీ కృపను అనుగ్రహించమని యేసు అతి శ్రేష్ఠమైన నామమును అడిగి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం చదివిన అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23 నుంచి 31 వచనాలు మనం చూస్తే, మొట్టమొదటి ఆది సంఘం అని పిలుస్తాం. ఎందుకంటే యేసు ప్రభువు భూమి మీదకి పాప నిమిత్తం వచ్చి ఆయన సిలువ యాగం ద్వారా పాప క్షమాపణ అందించి ఆ తర్వాత ఆయన మృతుల్లోనికి వెళ్ళి మృతుల్లో నుంచి తిరిగి లేచి మరి పునరుత్థానుడై చాలా మందికి శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆ తర్వాత 500 మందికి పైగా మరి ఒక్కసారే ఒక సమయం అందే కనబడి ఆ తర్వాత శిష్యులకు ఒక గ్రేట్ కమిషన్ ఆయన అనుగ్రహించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమును వారికి బాప్తిస్మమును ఇచ్చి దేవుని రాజ్య విస్తరణను జరిగించమనే బాధ్యత కలిగిన పరిచర్యను శిష్యులకు అప్పగించినట్లుగా, ఆ తర్వాత ఆయన ఆదరణకర్తను మనకు వాగ్దానం చేసి యెరూషలేములో మీరు నిలిచి ఉండటం ద్వారా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండాలని ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మరి 1st century ఉన్న క్రిస్టియన్స్ యేసు ప్రభు ఆరోహణమైపోయాడు. ఆరోహణమైన తరువాత మరి సాక్షాత్తు యేసు క్రీస్తు భూమి మీద పరిచర్య చేసిన కాలంలో ఉన్న ఆ శిష్యుల ద్వారా ప్రారంభించబడిన పరిచర్య ఒక వృత్తాంతమే అపొస్తలుల కార్యములు. ఈ అపొస్తలుల కార్యాలని లూకా వ్రాసిన సువార్తను ఎవరైతే డాక్టర్ లూక్ రాశారో అలాగనే అపొస్తలుల కార్యాలను కూడా ఆయన రాశారు. యేసు ప్రభువు పుట్టింది మొదలుకొని ఆయన మరణం ఆరోహణం వరకు ఎలాగనైతే తరచి మరి ఘనత వహించిన థియోఫిలస్ అనే అతనికి మరి ఎలాగనైతే దేవుని యొక్క సువార్తను అందించడానికి అతను ప్రయాసపడ్డాడు, అలాగే అపొస్తలుల కార్యాలు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత శిష్యులు చేసిన కార్యాలని అపొస్తలులని వాళ్ళని పిలుస్తున్నాం కనుక వారు చేసిన కార్యాలని తెలియచేస్తాడు. ఇంగ్లీష్లో దాన్ని యాక్ట్స్ అని పిలుస్తాం. అయితే అపొస్తలుల కార్యాల్లో మరి దేవుడు ఆరోహణమైన తర్వాత యెరూషలేములో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు యెరూషలేములో మేడగదిలో ఉన్న సమయంలో వారి మీదకి దేవుడు పరిశుద్ధాత్మను పంపించగా 1st century లో మరి ఫస్ట్ టైం
సంఘ స్థాపన నిమిత్తం పరిశుద్ధాత్మ వారి మధ్యకు దేవుడు పంపించడం ద్వారా ఈ భూమి మీదకి ఇక సమస్త మానవాళితో ఉండటానికి ఆదరణ కలిగించడానికి ఎవరు పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రభుని అంగీకరిస్తారో వారిలో ఉండి వారిలో ప్రవేశించి వారిని పాప క్షమాపణ నిమిత్తం అలాగే రాబోయే ఉగ్రత నిమిత్తం వారిని హెచ్చరిస్తూ ఆదరణ కలిగించడానికి ఒక ఆదరణకర్తగా దేవుడు ఆయన మన హృదయాల్లో ఉంచారు. ఆ తర్వాత అపొస్తలులు యేసు ప్రభువు మరి మరణించాడు. ఆ తర్వాత ఎలాగునైతే ఆయన సమాధిలోనికి వెళ్ళాడో ఆ పునరుత్థానం ఎలాగునైతే జరిగిందో ఆ పునరుత్థానం ద్వారా ఎలాంటి కార్యాలు మరి భవిష్యత్తులో ఒక విశ్వాసికి దేవుడు ఎలాంటి నిరీక్షణ అనుగ్రహించాడో దానిని చాలా స్పష్టంగా అపొస్తల కార్యాలు మనము 3 అధ్యాయంలో మనకి కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని మనం చూస్తే వారు విడుదల నుంది అనే మాట ఉంది. వారు అన్నప్పుడు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే పేతురు యోహానులు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇది 3వ అధ్యాయంలో ప్రారంభించబడిన వచనంతో కంటిన్యూషన్ ఇది. అందుకని 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది అని మనం చూస్తే పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అనే వచనం ఉంది. అందుకని మనం గమనించాల్సిన మాట ఏంటంటే వారు వాడుక చొప్పున ఆలయంలోనికి ప్రార్థన చేయడానికి మధ్యాహ్న కాల సమయంలో వెళుతున్న సమయంలో మరి పుట్టుకతో కుంటివాడై ఉండి వాడికి అనేకులు సహాయం చేద్దామని వాడిని భిక్షగాడిగా చేసి మరి ఆలయపు ప్రాంగణంలో ఆలయపు ద్వారం దగ్గర నిలువబెట్టారు. కూర్చుండబెడితే ఆలయంలోనికి వెళుతున్నవారు వస్తున్నవారు వారికి మరి అతనికి ఉన్న అంగవైకల్యాన్ని బట్టి అతనికి భిక్షం వేయటం మనము చూస్తాం. అయితే పేతురు యోహానులు ఆ యొక్క ఆలయపు ద్వారం గుండా వెళ్ళటం తటస్థించినప్పుడు అతడు అందరిని అడిగినట్లుగానే మరి పేతురు యోహానులు కూడా అడిగాడు. ఆ అడిగిన సందర్భంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే మా దగ్గర నువ్వు అడుగుతున్నాయి. అందుకని పేతురు యోహానులు ఎంత మంచి మాట అన్నారంటే నువ్వేదైతే ఆశిస్తున్నావో అవి మా దగ్గర లేవు, మేము కలిగి ఉన్నదే మీకు ఇస్తాం. అందుకని మనం ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలి. అదేంటంటే దేవుని దగ్గరికి చాలాసార్లు మనమేదో కావాలని వస్తాం. దేవుడిచ్చేవి మనం అడిగేదానికన్నా శ్రేష్టమైనట్టు. ఎప్పుడైనా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థనలో మనకేం కావాలో దేవుడిని అడగటం కన్నా దేవా నువ్వేమి ఇస్తే అది తీసుకుని వెళ్ళటానికి నేను వచ్చానని చెప్పగలిగితే మరి పేతురు యోహానులు వారు కలిగిన యేసు నామం ద్వారా ఏ కార్యం జరిగించారు. అందుకని ఒక భిక్షగడికి డబ్బులు ఇవ్వటం ద్వారా వాడు అంగవైకల్యాన్ని పోగొట్టుకోలేడు, మహా అయితే కొంచెం ఎక్కువ ఆర్థిక సహాయం పొందుతాడంతే, కానీ వాస్తవానికి అతనికి కావాల్సింది స్వస్థత. పేతురు యోహానులు వాటిని గమనించి ఆ వ్యక్తిని యేసు నామమున నువ్వు లేచి నడవమని చెప్పగా వాడు చీల మండలాల్లో బలం పొంది వాడు దిగ్గును లేచి వారితో గంతులు వేస్తూ యొక్క డబ్బుల్ని పోగొట్టారే లేకపోతే నా లాభ సంపాదన పోగొట్టారని అనుకోలేదు ఆయన. మరి అతనికి కావలసిన స్వస్థతను యేసు నామంలో అనుగ్రహించినప్పుడు వారితో కలిసి ఆరాధించడానికి వెళ్ళినట్టుగా ఆ ఆరాధనలో చాలా మంది ఆ వ్యక్తిని గమనించి వీడు ఆలయపు ద్వారం దగ్గర అడుక్కునేవాడు కదా అని గుర్తించినట్టు, మీరు వీడిని ఎవరు స్వస్థపరిచారు అని అడిగితే వాళ్ళని చూపించినట్టు, అలాగే పేతురు యోహానులో ఏ నామమును బట్టి మీరు ఈ సూచక్రియలు చేస్తున్నారంటే యేసు నామమును ప్రకటించి మరి సుమారు చాలా మందిని చాలా వేల మంది ప్రజల్ని అక్కడ యేసు ప్రభులోనికి మొట్టమొదటి సంఘంలోనికి కొన్ని వేల మంది మొదటి 3,000 మంది తర్వాత 5,000 మంది పేతురు తన వాక్యాన్ని యేసుక్రీస్తు పాపల నిమిత్తం చనిపోయాడని ఆ తర్వాత పాప క్షమాపణ ద్వారా దేవుని యొక్క నిత్య జీవితాన్ని పొందుతామనే విషయాన్ని సువార్తను చాలా స్పష్టంగా సరళంగా తెలియచేసినప్పుడు అనేక మంది ఆ నామందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క రాజ్యానికి వారసులైనట్టుగా మనం చూస్తాం. అయితే ఈ సందర్భం అంతా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే 4వ అధ్యాయం ప్రారంభం వచ్చేటప్పటికి యేసు ప్రభువును గూర్చి తిరిగి లేచాడు. ఎందుకంటే పరిసయ్యులు శాస్త్రులు మరి మతాధికారులు యేసు ప్రభువు మరి ఆ సువార్తలు ముగింపులో చూస్తే ఏముంటాయంటే ఆ వంచకుడు అని అన్నారు యేసు ప్రభువు. ఆ వంచకుడు మరి మరణించి తిరిగి లేస్తానని చేశాడు కనుక మరి సమాధిలో నుంచి అతని దేహాన్ని శిష్యులు దొంగిలించి ఆ తర్వాత ఆయన లేచాడు అని చెప్తారేమో అని చెప్పి రోమా సైనికుల దగ్గర నుంచి కొంచెం పర్మిషన్ తెచ్చుకున్నారు. తెచ్చుకొని సైనికులు అందరిని కావాలా కాశారు. చాలా మంది సైనికులు మరి అక్కడ ఆయన సమాధిలో నుంచి ఎవరిని ఆయన్ని ఎత్తుకుపోకుండా మరి ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన మృతుల్లో నుంచి లేచాడు. అది సైనికులు కూడా మతాధికారులకు చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు ఆ విషయాన్ని దాచిపెట్టడానికి వాళ్ళకి లాంఛనం ఇచ్చినట్టుగా మనం సువార్తలో చూస్తాం. అయితే
ఏ మతాధికారులైతే యేసు ప్రభువును సిలువకు అప్పగించామో ఇక అతని సంగతి ఇక కనుమరుగైపోతుందని ఆశించారో, మరి ఇప్పుడు మరి అత్యంత యేసు ప్రభుని మరి గెత్సేమనే వనంలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి శిష్యులందరూ భయపడి ఒక శిష్యుడైతే వస్త్రహీనుడై పారిపోయినట్టుగా యేసుప్రభు సిలువ దగ్గర ఎవరున్నారు అని అంటే కేవలం తన ప్రియ శిష్యుడైన వాడు యేసుప్రభు ఎక్కువగా ప్రేమించిన యోహాను తప్ప మరి ఎవరు లేనట్టుగా మనం చూస్తాం. అంత బెదిరిపోయి భయపడిపోయి వాళ్ళ ప్రాణాలు తెగించుకోవడానికి పారిపోయిన వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మీద నుంచి తిరిగి లేచి మరి తన ప్రాణమును అర్పించటం ద్వారా పాపికి ఇచ్చిన క్షమాపణను బహిరంగంగా ప్రకటిస్తున్న సమయంలో మరలా అభ్యంతరపడ్డారు. అందుకని 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మనకి కనబడుతుంది, వారు ప్రజలతో మాట్లాడుచుండగా, ఇక్కడ వారు అని అంటే పేతురు యోహాను, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యూదులను దేవాలయపు అధిపతులను సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య 5,000 ఆయన. మరి మనం ఆలోచించా ఆ సువార్త ఈ యొక్క కుంటివానికి ఏ నామమును బట్టి మీరు స్వస్థతనిచ్చారని అడిగితే యేసు నామం గురించిన సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తను బట్టి అభ్యంతరపడిన వాళ్ళు కొంతమంది ఉంటే విశ్వసించి నమ్మిన వాళ్ళు కేవలం పురుషుల సంఖ్య 5,000. సో సువార్తకున్న శక్తిని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ సందర్భంలో నుంచి మనం కిందకు చదువుతూ ఉంటే వీళ్ళని ఏం తీసుకుని వచ్చారంటే సాయంకాలం అయిందట, అందుకని మరుసటి దినం వరకు వారిని కావల్లో ఉంచారు అని తెలిసి ఆ తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చి మరి 7వ వచనాన్ని మీరు చూస్తే వారు పేతురును యోహానును, ఇక్కడ వారు అనంటే మళ్ళీ అధిపతులు వాళ్ళందరూ పేతురు యోహానులు మధ్య నిలువ పెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిందని అడుగుగా పేతురు చూడండి పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఎట్ల నేను అనే మాట చెప్పి అక్కడున్న వాళ్ళు ఎలాగున యేసు ప్రభువు లేఖనాల ప్రకారం చనిపోయాడో, ఎలాగున లేఖనాల ప్రకారం మృతుల్లోనికి వెళ్ళాడో, ఎలాగున లేఖనాల ప్రకారం దేవుని చిత్త ప్రకారం మరణమును జయించి తిరిగి లేచాడో అది ఒక విశ్వాసిగా ఎంత శక్తినిస్తుందో తెలియచేసినప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అయితే అప్పటికే స్వస్థత జరిగిన ఈ పుట్టుకతో కుంటివాడిగా ఉన్న వాడికి స్వస్థత జరిగింది, వాడిని అక్కడ ఉన్నాడు, అలాగనే ఆ కార్యాన్ని కన్నులారా చూసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకనట ప్రజలకు భయపడి వీళ్ళని శిక్షించే విధం ఏమీ కనుగొనలేక వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళని ఒక్కసారి బయటకు వెళ్ళమని చెప్పి అందరు కలిసి ఆలోచన చేశారు. చేసి ఇప్పుడు ఈ కార్యం జరగలేదని అందామా, ఇది అబద్ధం కాదు, అది నిజంగా జరిగింది, కాబట్టి ఏం చేద్దాం అని ఆలోచన చేసి ఏమీ చేయలేక వాళ్ళని ఏం చేశారంటే గట్టిగా బెదిరించారట. మీరు ఎక్కడున్న 2 విషయాలను మనం చూస్తే 13వ వచనం చూస్తే వారు పేతురు యోహానులో ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి అనే మాట ఉంది. తర్వాత 18వ వచనాన్ని చూడండి, వాళ్ళు ఏమి చేయలేక చేసిన పని ఏంటి అని అంటే 16లో కూడా చూస్తే ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియలు చేయబడుచున్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. ఈవెన్ వాళ్ళు కూడా ఇగ్నోర్ చేయలేకపోతున్నారు దాన్ని, ఎందుకంటే అది ట్రూత్ కనుక, జరిగింది కనుక, జరిగిందని సాక్ష్యం ఇచ్చే ప్రజలందరూ ఉన్నారు కనుక. ఇప్పుడు 18వ వచనం చూస్తే ఏమన్నాడంటే అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఆ తర్వాత వాళ్ళు చేసిన మాట ఏంటంటే 21వ వచనం ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుచుండరు గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కాంటెక్స్ట్, వాళ్ళని ఏ సందర్భంలో విడుదల చేశారంటే శిక్షించి విధమేమి కనుగొనలేక, తర్వాత యేసునామం పేరిట ఇక ఎక్కడ బోధించకూడదు అని మరి వాళ్ళకి ఖండితంగా ఆజ్ఞాపించి అలాగనే బెదిరించి అనే మాట. బెదిరించడం అంటే మనం ఆలోచన చేయొచ్చు చనిపోవడానికి సంబంధించిన విషయం కనుక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇలాగ బెదిరించబడి గట్టిగా గద్దించబడి ఇక మీదట సువార్త చెప్పడానికి వీలు లేదు అని చెప్పబడిన శిష్యులు ఇప్పుడు మనము 23వ వచనం మన వాక్య భాగం 23వ వచనం వారు విడుదల నొంది అంటే ఇక్కడ పేతురు యోహానులు
విడుదల నుండి ఏం చేశారో చూడండి. తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపారు. ఈరోజు మనం ఆలోచన చేస్తున్న వాక్య భాగం యొక్క అంశం ఏంటి అనంటే, ఒకవేళ నాకు సమస్య కలిగితే ఆ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలో ఈరోజు ఈ వాక్య భాగంలో నుంచి ఒక నాలుగు అంశాలని మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. మన జీవితాల్లో మరి ముఖ్యంగా విశ్వాస జీవితానికి పరీక్షలు ఎదురైనప్పుడు ఆ పరీక్షల్లో మనం ఏం చేయాలో మరి ఆది సంఘంలో జరిగిన ఒక సంఘటన ద్వారా మనము ఆలోచన చేయడానికి దేవుడు మనకిచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు ఈ సమస్య కలగగానే వాడు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యాడు? ఆది సంఘం మొట్టమొదట స్థాపించబడిన సంఘానికి సువార్త ప్రకటించకూడదు, యేసునామం పేరిట బోధించకూడదు అనే థ్రెట్ ఏర్పడినప్పుడు వాడు దాన్ని ఎలా అధిగమించారు? భయపడి చర్చలు మూసేశారా? భయపడి విశ్వాసులందరినీ ఇంకా గుడ్ బై చెప్పారా? లేకపోతే ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే అక్కడున్న మాట్లాడుతానంటే, పేతురు యోహాను గట వచ్చి తమ స్వజనులు అనంటే ఎక్కడైతే సువార్త చెప్పడం ద్వారా సంఘానికి మరి అనేకులను చేరుస్తూ వచ్చాడో ఆ సహవాసం కలిగిన వారందరి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటో చూడండి. ఏమని చెప్పారంటే, ప్రధాన యాజకులను పెద్దలను వారితో చెప్పిన విషయాలన్నిటినీ తమతో చెప్పిన విషయాలు అన్నిటినీ వారికి బోధించారు కదా. సో ఇక్కడ మనకి అర్థమవుతున్న మాట ఏంటో తెలుసా? సమస్య కలిగింది, ఆ సమస్యను ఎలా అధిగమించారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ సమస్యని స్వజనులు ఎవరైతే సంఘబిడ్డలు ఉన్నారో, ఎవరైతే విశ్వాసులుగా చేర్చబడ్డారో వారితో పంచుకున్నారట. పంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సమస్య ఏర్పడినప్పుడు ఒక పరిష్కారం కావాలనే కదా మనం ఎవరినైనా అప్రోచ్ అవుతాం. అలాగే స్వజనులు అందరి దగ్గరికి వెళితే ఈ విశ్వాసుల గుంపంతా కలిపి ఏం చేశారో ఈరోజు మనం ఆ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి. వాడు చేసిన ఫస్ట్ పని ఏంటో చూడండి. వారు విని, ఎవరు అంటే స్వజనులందరూ, పేతురు యోహానులతో గట్టిగా బెదిరించి ఖండించి ఖండితంగా ఖండితంగా ఆజ్ఞాపించిన సంగతులు ఏవైతే చెప్పారో మరి ఆ విషయాలన్నింటినీ స్వజనులకు చెప్తున్నట్టు వీళ్ళందరూ విన్నారు. విన్న తర్వాత భయపడిపోలేదు. వాళ్ళు గుర్తు చేసుకున్న విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. 24 వచనం చూడండి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లం, ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రార్థన. సమస్య ఏర్పడింది ఆది సంఘానికి, సువార్తకి ఆపేయమన్నారు, సువార్తకి ప్రకటించడానికి కుదరదన్నారు. అయితే సువార్తను ఆపించడం అనే సమస్య ఏర్పడినప్పుడు మరి స్వజనులందరూ కలిసి విని భయపడిపోలేదు, బెదిరిపోలేదు, లేకపోతే పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళంతా చేసిన పని ఏంటంటే ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలో మరలా చెప్తున్నాడు. ఆ ప్రార్థన చూడండి ఎలా చేశారంటే, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు అని గుర్తు చేశారు. ప్రార్థనలో ఏం చేయాలి అంటే ఆది సంఘం ఎలా ప్రార్థన చేసిందో మీరు చూడండి. ఆది సంఘం ఏం చేసిందంటే, నాదా, నీవు ఆకాశానికి భూమికి సముద్రానికి సముద్రంలో తిరిగే వాటన్నిటికీ కలుగ చేసిన వాడును సృష్టికర్తవు అని అన్నారు. సమస్య గురించి ప్రార్థన చేయమనంటే సమస్యను మెన్షన్ చేయకుండా వాడు చేస్తున్న మాట ఏంటంటే, మా సమస్య మా దేవుని కన్నా పెద్దది కాదు. చాలాసార్లు సమస్యను భూతత్వంలో చూడటం మనం నేర్చుకున్నాం. సమస్యకు పరిష్కారం దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు మనకి దేవుని కన్నా సమస్య పెద్దగా అనిపిస్తుందా? కానీ ఆది సంఘం మనకు తెలియచేస్తున్న ఒక మాట చూడండి. అక్కడున్న మాట, వారు విని ఏక మనసులో దేవునికి అట ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉందనంటే, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలిగి చేసిన వాడు. అందుకని ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సిన మాట, ఎప్పుడైనా నీకు ఏదైనా సమస్య కలిగినప్పుడు నీ సమస్య నీ దేవుడు తీర్చలేనంత పెద్దదైతే కాదు, నీ సమస్య దేవునికన్నా గొప్పదైతే ఏమి కాదు. అందుకని ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. గొలియాతు ఎంత పెద్దవాడో, గొలియాతు ఎంత ఎత్తున్నాడో దేవుని వాక్యం తెలియజేసింది. మరి దావీదు ఎంత అల్పమైన వాడో, ఎంత యుద్ధ ప్రావీణ్యత లేనివాడో కూడా దేవుని వాక్యం తెలియజేసింది. కానీ దావీదు గెలిచాడు ఎందుని బట్టి? కేవలం సున్నతి లేని ఫిలిస్తీనుడు సజీవుడైన దేవుని ఎదుట వీడెంతటి వాడు అని అన్నాడు. మీరు ఆలోచించేయండి, మనం కనబడటానికి మనం చిన్నవాళ్ళుగా ఉన్నప్పటికీ మన వెనుకున్న దేవుని హస్తాన్ని మీరు చూడగలగాలి. ఆది సంఘం చేసిన పని ఏంటంటే
నాదా నీవు ఆకాశము భూమిని సముద్రమును వాటిలోని సమస్తాన్ని కలిగి చేసేవాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సమస్య ఏర్పడగానే నువ్వు ప్రార్థనలో ప్రభు దగ్గరికి రావాలి. ఆ ప్రార్థనలో గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే నా సమస్య ఎంత పెద్దదో ప్రభు అని చూపించిన కల్లా సమస్యతో నువ్వు చెప్పగలగాలి నా దేవుడు ఎంత పెద్దవాడో నువ్వు గుర్తు చేసుకోవాలి. అందుకని వాళ్ళు ఆ ప్రార్థన చేస్తూ రెండవ పాయింట్ ఏంటంటే 25వ వచనంలో ఆయన అన్నాడు, అన్యజనులు ఏలల్లది చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజును లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదు నోట పలికించదు. అంటే అర్థమేంటో తెలుసా, సమస్య ఏర్పడగానే ఎందుకు ఏర్పడిందో బెదిరిపోలేదు, భయపడలేదు. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా, మొట్టమొదటిది ఈ సమస్యకు పరిష్కారం ప్రార్థన. ఈ ప్రార్థనలో దేవుడు పెద్దవాడు తప్ప సమస్య పెద్దదిగా చేయడానికి వీల్లేదు. ఇక మూడవది ఏమంటున్నారంటే ఇదేమి కొత్తది కాదు, మా దావీదు మా పితరుడు ముందే చెప్పాడు మాట. అంత గొప్ప విశ్వాసం కాదు, సమస్య ఏర్పడగానే చూసి బెదిరిపోయి ఈ సమస్య ఎందుకు వచ్చేసిందో నేను అలా అనుకుంటే అసలు ఈ పని ప్రారంభించేవాడిని కాదు అని కనిపిస్తే. మరి వీళ్ళు ఆది సంఘం చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఇది పరిశుద్ధాత్మ ద్వారా మా పితరుడైన ఆ దావీదు ముందుగానే పలికాడు. అందుకని ఈ సమస్యను మేము కొత్తగా ఏం చూడట్లా, ఇలా సమస్య ఏర్పడుతుందని మాకు ముందే తెలుసు. లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి సమస్యలు తీరిపోతాయి అనేది ఎక్కడో తప్పుడు సువార్త అందింది మాకు. కానీ దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటో తెలుసా, లోకమే నన్నే అంగీకరించకపోతే మీ యజమానునైనా నన్నే అంగీకరించకపోతే మిమ్మల్ని కూడా అంగీకరించదు, నన్నే దూషిస్తే మిమ్మల్ని కూడా దూషిస్తారు, నన్నే తిరస్కరిస్తే మిమ్మల్ని కూడా తిరస్కరిస్తారు. అందుకని దేవుని వాక్యం అంది ఎవడైనా నన్ను వెంబడింపకూరితే తను తను ఉపేక్షించుకోవాలి, తన సిలువలు ఎత్తుకొని ప్రతిదినం నడవాలి. ప్రభుని అంగీకరించి ఆయన వెంబడించేటప్పుడు సమస్యలు ఉండవు అని అనలేదు. ఒకవేళ ఆయన వెంబడించడం ద్వారా ఆయన అంగీకరించడం ద్వారా సమస్యలే తీరిపోతాయనంటే భారతదేశంలో అసలు క్రైస్తవులు అవ్వని వారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆది సంఘం ద్వారా నువ్వు నేర్చుకోగలిగింది సమస్య ఏర్పడినప్పుడు మొట్టమొదటిది ప్రార్థన రెస్పాండ్ అవ్వాల్సింది. ఆ ప్రార్థనలో సమస్య గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ ఇవ్వద్దు. ఆ ప్రార్థనలో నీకు గుర్తు రావాల్సింది దేవుడు నాకు కలిగిన సమస్య కన్నా చాలా పెద్దవాడు. రెండవది ఈ సమస్య కలుగుతుందని దేవుని వాక్యాలు ముందుగానే మాకు తెలియచేసాయి, అందుకని మేము బెదిరిపోము. ఆ తర్వాత మూడవ విషయం చూడండి అక్కడున్న మాట 27వ వచనంలో, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పను ముందుగా నిర్ణయించను వాటన్నిటిని చేయటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం ముందు నిజంగా కూడుకున్నాయి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు సమస్యలు ఏర్పడడం అనేదంటే సర్వసాధారణమే. ఏది నీ హస్తము ముందుగా నిర్ణయించిందో నీ సంకల్పం కూడా ముందుగా ఉందో వాటన్నిటినట ఏదో జరగకుండా చేయటానికి ప్రయత్నం చేయటానికి కొన్ని ప్రభుత్వాలు లేచాయట, కొంతమంది అధికారులు లేచారట. అవి ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సిన ఒక మాట ఏంటంటే ఎంతమంది దానిని అణగద్రొక్కటానికి ప్రయత్నం చేసినా, ఎంతమంది దాన్ని అణగద్రొక్కటానికి ప్రయత్నం చేసినా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అది ఎంత వాస్తవమైంది అయినా దేవుని యొక్క కార్యాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. మీకు తెలుసు మనము ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ ప్రభుత్వ అధికారి ఆధీనంలో మనం బ్రతుకుతున్నా దేవుని వాక్యం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనకు చెప్తుంది ప్రభుత్వాలు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాయి, ప్రభుత్వ అధికారులు మనకంటే ఒక క్రమాన్ని నేర్పించడానికి వారు దేవుని చేత నిర్ణయించబడిన వారు. ఏ అధికారులు, అది బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, ఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ లేకపోతే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎలాంటి అధిపతులు ఉన్నా వాళ్ళకి దేవుడే అధికారం ఇచ్చాడు. ఆ అధికారము దేవుడిచ్చాడు కనుక ఆ అధికారులకు లోబడటం దేవునికి లోబడటం అనే విషయాన్ని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని మీకు ఆ విషయం మీద అవగాహన కావాలనుకుంటే మీరు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని స్పష్టంగా మీరు చదివితే ఆ విషయం మీకు అర్థమవుతుంది. అయితే 4వ విషయం ఏంటి అక్కడున్నమాట 29వ వచనం, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపును చూచి. సంఘం ఎలా రెస్పాండ్ అవుతుందో మీరు చూడండి. ఒక విశ్వాసం ఎలా రెస్పాండ్ అవ్వాలో ఆది సంఘం ఒక మాదిరి ఉంచింది. ఒక సమస్య ఏర్పడినప్పుడు అది విశ్వాసానికి కానీ మన జీవితాల్లో ఏ సమస్య అయినా మనకు ఏర్పడినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో చివరి ఆ పాయింట్ ఏంటి అని అడిగితే, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపును చూచి. బెదిరించారు, గట్టిగా గద్దించారు, యేసునామం పేరిట ఇక్కడ ఎక్కడ బోధించకూడదని చెప్పారు. అయితే వారిని చూసట ఏం చేయకుండా ఉంటామో చెప్పాడు. ఏమన్నాడంటే, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచియుండగా
నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహం. ఏమంటున్నారు తెలుసా? సమస్యను తీసేయమన్నట్లు. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, ఈ సమస్యల్లో ధైర్యంగా నీ సువార్తను ప్రకటించడానికి మాకు నీ శక్తి, నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి అని అన్నారు. ఈ స్ట్రాటజీని ఒకసారి ఆలోచన చేస్తారు. ఆది సంఘానికి ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్యను వాళ్ళు అధిగమించడానికి వాళ్ళు ఎన్నుకున్న ఫస్ట్ మార్గం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థనలో వాళ్ళు గుర్తు చేసుకున్న మాట ఏంటో తెలుసా? నీ సమస్య నుంచి విడుదల పొందడానికి నీకున్న ఒకే ఒక అవకాశం ప్రార్థన. ఆ ప్రార్థనలో నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది, నీ సమస్యను పెద్దగా చూసుకొని చేయొద్దు. నీ సమస్య కన్నా నీ దేవుడు గొప్పవాడని గుర్తు చేసుకోవాలి. రెండవది, ఆయన చెప్పిన వాక్య భాగంలో ఇవన్నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే జరుగుతున్నాయి. అందుకని వాక్యాన్ని ఒక దశల వారీగా జాగ్రత్తగా వరుస క్రమంలో మనం చదువుతూ, ర్యాండమ్గా కాదు, అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం కాదు, ఒక క్రమబద్ధంగా మనం చదవగలిగితే ఇవన్నీ దేవుడు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు జరుగుతాయని ముందుగానే తెలియజేశాడు. అందుకని ధైర్యపడాల్సిన అవసరం లేదు. అయితే మరి వాళ్ళ ప్రార్థనలో ఇంకోటి జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, ఏవి దేవుడిని ముందుగా నిర్ణయించాడో, ఆయన హస్తం ముందుగా చేయాలని నిర్ణయించిందో వాటిని ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారట. కానీ అది కూడా వీలు పడదు. ఎందుకంటే ఈ సర్వ సృష్టి మీద, అధికారుల మీద కూడా అధికారం కలిగిన వాడు దేవుడు. అందుకని ఆయన్ని సర్వభౌమ అధికారం కలిగిన దేవుడు అని అంటాం. ఆ తర్వాత వాడు చివరిగా జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, ఈ సమయం ముందు మాకు కలిగిన విపత్కర పరిస్థితులను బట్టి కానీ, బెదిరింపులను బట్టి కానీ, విశ్వాసం నుంచి సడలింపు చేయగలిగే పనుల ద్వారా కానీ మేము ఎవ్వరూ అధైర్యపడక, వాళ్ళు అడిగిన మాట ఏంటో తెలుసమ్మా, మాకు సమస్యను మా జీవితాల్లో వచ్చి తీసేమన్నా. వాళ్ళు అడిగిన మాట ఏంటో తెలుసా? సమస్యలో మాకు ధైర్యాన్ని ఇమ్మని అడిగారు. విశ్వాసిగా సంఘంగా ఈరోజు నువ్వు నేను నేర్చుకోగలిగిన మాట, సమస్య ఏర్పడగానే ఈ సమస్య నుంచి మాకు దూరం పరచు, ఈ సమస్య మా జీవితం నుంచి తీసేయని అడగలేదు సంఘం. అడిగిన మాట ఒకటే, అదేంటో తెలుసా? వాళ్ళు అడిగిన మాట, దేవ నీ సహాయం మాకు అనుగ్రహించు, ఈ బెదిరింపులను చూసి, ఈ విపత్కరమైన పరిస్థితులను చూసి అధైర్యపడకుండా ఉండటానికి నీ కృప మాకు అనుగ్రహించు అని అడిగినప్పుడు వాళ్ళకి కలిగిన లాభం ఏంటో చూడండి. ముప్పై ఒకటో వచనం, వారు అలాగని ఏక మనసుతో బిగ్గరగా ప్రార్థన చేశారు. ప్రార్థనలో దేవునికే, దేవుడే గొప్పవాడు అన్నాడు సమస్య కన్నా. ఆ తర్వాత ఈ సమస్య ముందుగా వస్తుందని తెలుసున్నాడు. ఇలాంటి సమస్యలు అనుమతించడం వెనకాల దేవుని యొక్క ఆలోచన, మంచి ఆలోచనలని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మరి ధైర్యాన్ని ఇమ్మని అడిగారు సమస్యను తీయటానికి బదులుగా. ఆ తర్వాత వాడు చేయి అలాగ ప్రార్థన చేశారట. అది దేవుని చిత్తానుకూలమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో అక్కడ చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును బహుధైర్యంగా చెప్పారు. సమస్యనే ఆధారం చేసుకొని చూసుకుంటే ఏం చెయ్యాలి? చర్చను మూసేసుకోవాలి. సమస్యను ఆధారం చేసుకోగలిగితే సువార్తను పిరికితనంతో, అందుకని దేవుని వాక్యం అంది కదా, దేవుడు మీకు దత్తపుత్ర ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, పిరికి గల ఆత్మనివ్వలేదు, పిరికితనం గల ఆత్మనివ్వలేదు. భయపడిన అవసరం లేదు. ఎందుకనంటే మన సమస్య కన్నా మన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అలాగే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని దేవుని వాక్యం ముందుగానే నిర్ణయించాడు. ఆ తర్వాత ఆయన కార్యం అనుమతించడం వెనకాల దేవుని యొక్క చిత్తం ఏంటో మంచివే తప్ప. అందుకని యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తుంది, నేను ఏవైతే చేయను ఉద్దేశించానో అవి ప్రమాదకరమైనవి కావు, హానికరమైనవి కావు, అవి మేలుకరమైన ఉద్దేశాలే అని అన్నాడు. కనుక ఈరోజు వాళ్ళు అలాంటి ప్రార్థన చేయగలనట, వాళ్ళని దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడట. నింపగానే ఏం చేశారు? భాషలతో మాట్లాడారా? నింపగానే వాళ్ళు ఏం చేశారు? ఏవో మహత్కార్యాలు చేశారా? లేదు. పరిశుద్ధాత్మ మనలోనికి రావడం వలన గాడ్ విల్ గివ్ ద బోల్డ్నెస్, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడటానికి, సమస్యలను అధిగమించి దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి ఆయన ధైర్యం ఇస్తారు. ఈ విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఈరోజు దేవుని సన్నిధానంలో ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని పొందాలని కోరుతున్నాను. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి, మరల జ్ఞాపకం చేసుకోగలరా? సమస్య ఏర్పడగానే దేవుని దగ్గరికి ప్రార్థనలో రావాలి. ఆ ప్రార్థనలో సమస్యను కాదు హైలైట్ చేయాల్సింది, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. మూడవది, వాక్యంలో ముందుగానే ఇలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడు తెలియచేశాడు. ఇది దేవుని హస్తం ఎందుకు ముందుగా నిర్ణయించిందో, సర్వాన్ని సృష్టించిన దేవుడు ఎందుకు ఈ శ్రమను అనుమతించాడో, దాని వెనకాల దేవుని యొక్క ఉన్నతమైన లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత వాడు చేసిన పని ఏంటంటే, ధైర్యం విడిచిపోకుండా, బలహీన పడిపోకుండా, బెదిరింపులకు భయపడిపోకుండా మాకు ధైర్యాన్ని ఇమ్మని అన్నప్పుడు వాడికి పరిశుద్ధాత్మనిచ్చాడట. పరిశుద్ధాత్మ ఇప్పుడు హృదయంలో ఉండటం ద్వారా ధైర్యం కలిగి వాక్యాన్ని బోధించాలి. అందుకని ఈరోజు సంఘంగా సమస్యలు ఏర్పడినప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే కార్యం. అది దేవుడు మనకిచ్చిన ఆదరణ. అటువంటి శక్తి మనం అందరం పొందినట్లు దేవుడు తన మెండైన కృప మనకు అనుగ్రహించిన గాక.
ఆమేన్ ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం తల్లి వచ్చండి ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య నీకు వందనాలు విశ్వాస జీవితానికి కావాల్సిన వాక్యం అందించినందుకు నీకు వందనాలు నాయన నీ వాక్ ద్వారా బలం పొందడానికి సహాయం దయచేయండి సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యలో ధైర్యాన్ని ఎలా పొందగలుగుతాం అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే అయితే ఆది సంఘం ఒక సమస్యను కలిగినప్పుడు ఎలాగనైతే ఎదుర్కొందో ఈరోజు అలాంటిగా మా చుట్టూ ఉన్న సమస్యలను మేము దేవునితో కలిసి అలాగని అధిగమించడానికి ధైర్యం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడటానికి సంఘమునకు మా అందరికను ఈ వాక్యమును వింటున్న వారందరికీ నీ సన్నిధి తోడు నుంచి బలపరచిన ఆయన మరి ముఖ్యంగా ఈ ప్రపంచం యొక్క శాంతి కొరకు అలాగే ఆయన ప్రపంచం యొక్క స్వస్థత కొరకు మేము ప్రార్థన చేస్తాం ఆయన మా ప్రపంచాన్ని మీ చేతులు తయారు చేసే కనుక ఆయన దీన్ని అనుమతించడానికి అలాంటి ఉద్దేశాన్ని మేము గ్రహిస్తూ నీ చిత్తానికి తల వంచుతూ ఆయన నీవు స్వస్థపరచగలిగిన దేవుడు కనుక నీవే నీ కార్యం అనుగ్రహించి ప్రపంచంలో శాంతిని నెలకొల్పి ఆయన సృష్టికర్తమైన నీకన్నా సమస్యలు గొప్పవి కావని గుర్తించి ఆయన మేము ధైర్యంతో నీ సన్నిధానంలో నిలువబడగలిగే పరిస్థితి ఆయన ప్రపంచంలో ఉన్న బిడ్డలకును విశ్వాసులమైన మాకును అనుగ్రహించి బలపరచమని ఈ వాక్య ధ్యానం ద్వారా మాకు రావలసిన నీ ఆశీర్వాదం అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియమైన దేవుని సంగమా ఈ సమయంలో ఒక అనౌన్స్మెంట్ ఈ శుక్రవారం ఆరాధనలో అర్థవంతంగా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్య ధ్యానంలో కలుసుకున్నందుకు దేవునికి వందనాలు అలాగే నేను చేరవలసిన కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మీరు క్షేమంగా ఉండండి అలాగే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క దేశము అలాగే ప్రపంచం యొక్క క్షేమం కొరకు కూడా మీరు బాధ్యతగా భారంగా ప్రార్థన చేయాలని ఆ సమయ కాపుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనము ఈ శుక్రవారపు ఆరాధన ముగించుకుంటున్నాం మన రానున్న దినాల్లో కూడా ప్రతి శుక్రవారము మీకు ఇలాగనే వాక్యం అందించబడుతుంది అలాగనే ఆదివారాలు కూడా ఆన్లైన్ ద్వారా మీకు వాక్యం అందించబడుతుంది దయచేసి దాన్ని గుర్తించి సకాలంలో మరి ఆలయంలో కూడుకున్నప్పుడు ఈ సమయానికి అయితే మీరు గృహాల్లో కుటుంబాలతో కలిసి ఉండాలని మనం చేస్తూ మరి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ క్షేమం కలిగి మరలా మనం అందరం ఒక దినం కలుసుకుంటాం కనుక ఆ దినం కొరకు ఎదురు చూస్తూ దేవుడు మన కుటుంబాన్ని దీవించాలని మన సంఘమును ఆశీర్వదించాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ఈ ఆరాధన ముగిస్తున్నాం దేవుడు మన సహవాసాన్ని దీవించునుగాక ఆమేన్.